ఫస్ట్ ఆయన అసలు గెస్ట్ కానీ ఆయన ఆయన హోస్టే అందరికి సన్మానం చేస్తుడు. ఈ సందర్భంగా హరిప్రసాద్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ప్రమోషన్లు దాంట్లో పొందుతుందో సంజయ్ రెడ్డి గారు గురించి చెప్పాలంటే, నాకు నేను కూడా భోనిగా పనిచేసిన, సంజయ్ రెడ్డి గారు మిడాన్ కూడా పనిచేసాడు, అప్పటి నుంచి పరిచయం. తర్వాత నేను భోనిలో డిప్యూటీ పనిచేసిన, ఆయన కూడా నా నేను పనిచేసిన డిప్యూటీ కూడా పోయిండు. తర్వాత ఇక్కడ లాస్ట్ 7 ఇయర్స్ నుంచి ఇద్దరం కలిసి పనిచేసినాం. ఆయన డిప్యూటీ నేను, తర్వాత ఎస్సీ కూడా. ఆయనకి ఏంటంటే ఏది ఇచ్చినా ఛాలెంజింగ్ చేస్తాడు కాబట్టి, ఇప్పుడు ఆయన నెక్స్ట్ ఇప్పుడు పోయే క్వాలిటీ కంట్రోల్ ఇవి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి అంటాడు, అక్కడ కూడా సక్సెస్ఫుల్గా పనిచేయాలని భగవంతుని కోరుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ శ్రీనివాసరావు, శ్రీనివాసరావు గురించి చెప్పాలంటే ఇక ఒక నాకు ఒక రోజు మొత్తం పడుతుంది. నేను వచ్చిన ఇక్కడ ఈగా అక్కడ ఆయన శాంతి గారు అక్కడ స్పెషల్ ఏఈ ఉన్నాడు, మ్యాక్సిమం వర్క్స్ అనమాట. ఎన్ని వర్క్ చేసినామో ఎన్ని బ్రిడ్జెస్ ఎన్ని ఏ చేసినామో అనుకుంటే అన్ని పనులు చేస్తుండే. తర్వాత పిఎన్జేసీ వర్క్స్ వచ్చినాయి, ఇబ్రాహీంపట్నం పంపించినాము, ఆమన్గల్ పంపించినాము. అప్పుడు మన ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు అక్కడ వికారాబాద్ ఉండే సార్, మాకు కూడా కావాలా సార్ అంటే పాపం పరిగి పంపించినాము, పరిగి కూడా చేసిండు. ఈ మధ్యకాలంలో ఆయన పాపం డిప్యూటీ అయ్యిండు. ఆయన అసలు అయినా కానీ కూడా ఎన్టీఎం వస్తే పిలిపించి మళ్ళీ ఆయనతోనే పని చేయించుకున్నావు. అంటే అంత మన శ్రీనివాసరావు డిపార్ట్మెంట్ వెంకటేశ్వరరావు, అన్విత, సౌజన్య వీళ్ళతో నేను కలిసి పనిచేసిన యాజ్ ఎస్సీగా ఏఈగా, వాళ్ళు ఏ పని చేసినా నో అనేది లేదు, పని చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు ఇలా టెండర్స్ ఉన్నాయి, ఇవాళ అప్లోడ్ కావాలంటే పాపం రాత్రి 8-9 వరకు కూడా పబ్లిష్ చేసిపోయిన సందర్భాలు ఉన్నాయి. మ్యాక్సిమం వర్క్ చేసారు అనమాట, వాళ్ళు వర్క్ చేసారు కాబట్టి మనము గర్వంగా రంగారెడ్డి జిల్లా టాప్, రంగారెడ్డి డివిజన్ టాప్, రంగారెడ్డి డివిజన్ టాప్ ఉందంటే ఒక ఎస్సీ ఒకటి చేస్తే టాప్ కాదు, అది కిందికి వెళ్ళి చేసుకుంటూ రావాలి. మ్యాక్సిమం వెంకటేశ్వరరావు, సౌజన్య, అన్విత కాబట్టి వాళ్ళ ముగ్గురు, ఇక వాళ్ళు కూడా ఒక అసెట్ అనుకుంటుండే సర్కిల్ ఆఫీస్కు. తర్వాత లక్ష్మణ్, ఆయన కూడా నేనే ప్రమోషన్ ఇచ్చిన తర్వాత జాయిన్ అయ్యిండు. మన మా డిపార్ట్మెంట్లో ఉండే రామకృష్ణ అని వాళ్ళ అబ్బాయి, తర్వాత ఈ మధ్యనే మేచల్లు పోయినట్టున్నాడు. ఇక తర్వాత ఇక హరిప్రసాద్ గురించి చెప్పాలంటే ఆయన కూడా ఒక పెద్ద చాలా టైం పడుతుంది, ఏ ప్రోగ్రామ్ ఉన్నా పాపం చేసేస్తాడు, నో అనే ఉంచట్లేదు. ఆ రిటైర్మెంట్ ఫంక్షన్ కానీ, జగన్ రిటైర్మెంట్ ఫంక్షన్ కానీ, ఇక్కడ మధ్యలో సంజీవ్ రెడ్డి గారు ఏదో ప్రోగ్రామ్ పెట్టిండు, దానికి లంచ్ ఏది సార్ నేను చేయను అని అన్నాడు. ఆయన కూడా గెస్ట్ కానీ ఆయననే హోస్ట్ అయ్యి చేస్తున్నాడు కాబట్టి అది ఎందుకంటే మనం అందరం చేయాలి ఆయనకు. తర్వాత ఉన్న నాకు కూడా పనిపించి బ్యాక్ కూడా ఫోన్ చేశాడు, సార్ ఇట్లా ఉంది సార్ తప్పకుండా అంటే తప్పకుండా వస్తా, రాకపోవడమేంది మీరు పిలిస్తే రాకపోవడమేంది. మ్యాక్సిమం ఆ రిటైర్మెంట్ ఫంక్షన్లో బాగా చేసిండు. ఇప్పటికీ మా ఇంట్లో మా అమ్మాయిలు కానీ మా మిస్సెస్ కానీ బాగా గుర్తు చేస్తారు ఆయన, బాగా నాకు తెలుగుకుంటే నేను వాళ్ళతోనే మాట్లాడేసిండు, వాళ్ళు నాకు తెలుగు అంటే నాకు సర్ప్రైజ్ చేస్తున్నారు ఇప్పుడు ఆయన యాంకర్ గారు అరవింద్ గారు చెప్పినట్టు. కాబట్టి ఆయన ఇప్పుడు ఇంకొకటి ఏంది ఆయన చెప్పాలంటే, వీడు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఎంపీ గారు ఎంత అనుకూలం అంటే, ఆయన పొలిటికల్గా సార్ పెద్ద కాదు, ఒక సిద్ధాంతాలు ఒక మోటివ్ వాల్యూస్ సార్, అలాంటి సార్ పిఏగా పనిచేసాడు, మళ్ళీ ఇప్పుడు ఆయన పిలిపించుకుంటుండే మనం ఆయన వ్యక్తిత్వం అర్థం చేయవచ్చు, హరిప్రసాద్ వ్యక్తిత్వం మీద అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ సందర్భంగా సో అందరికీ వారి కొత్త స్టేషన్లో మంచిగా పనిచేసి మంచిగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను.